காவியா? ஆ அக்கா. இன்டர்வியூக்கு வெళ్ళావా? ஆ இப்போதே వచ్చాను అక్క. చాలా రోజుల తర్వాత నీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నాన్న నీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. ఇంటర్వ్యూ కూడా మిస్ అయితే నాలానే నువ్వు కూడా పెళ్లి వరకు నాన్న చెప్పింది వినాలి. పెళ్లి తర్వాత మీ ఆయన చెప్పింది వినాలి. అబ్బా అలా ఏం అవ్వదులే అక్క. ఈసారి ఖచ్చితంగా వచ్చేస్తుంది. సరే, ఆల్ ది బెస్ట్. బై బై. రే త్వరగా రారా, అసలుకి ఇంటర్వ్యూ టైం అవుతుంది. రే రెజ్యూమ్ అది కరెక్ట్ గానే ఉంది కదా? ఆ కరెక్ట్ గానే ఉంది. రే ఈ సరైన జాబ్ వస్తుందా? పక్కా వస్తుంది బాబు. అయినా నాకు ఇండెక్స్ నీకెందుకు? నీకు ఇచ్చిన డబ్బులు నాకు రావాలంటే నాకు వేరే ఆప్షన్ ఉందేంటి? సరే ఈసారి జాబ్ మందే. ఇదిగో ఎగ్జామ్ మధ్యలోంచి వచ్చేసినట్టు, ఇంటర్వ్యూ నుంచి మధ్యలోంచి వచ్చేకు, కొంచెం పేషెంట్ గా అటెంప్ట్ చేయి సరేనా? నా పేషెంట్ గురించి తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. టాయిలెట్ వస్తే నేను 10 గంటలు ఆపుకోగలను, నువ్వు ఆపుకోగలవా? పవన్ అంటే పేషెంట్, పేషెంట్ అంటే పవన్. నిజమేరా, పేషెంట్ వెళ్ళే. ఓసారి బ్యాగ్ పెట్టుకురా. ఏ అర్జెంట్ టాయిలెట్ అయ్యా, పోసుకొచ్చేస్తాను. ఈ ఎక్స్ట్రాల వల్లే నీకు ఎవడు ఉద్యోగం ఇవ్వట్లేదు. సరే అండి, నేను మీకు ఏ విషయంలో ఒకసారి మా పిఏ కాల్ చేసి చెప్తాడు, అప్పుడు జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ సార్. ఏంటండి జాబ్ రాలేదని బాధపడుతున్నారా? సరే ఓ పని చేయండి, ఇంకా బాధపడటం మానేసి నెక్స్ట్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఇంటర్వ్యూ. వీడేంటి నాకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాడు అని అనుకోకండి. ఇప్పటి వరకు నేను ఆల్ ద బెస్ట్ చెప్పిన ప్రతి అమ్మాయికి జాబ్ వచ్చింది, సో మీకు కూడా వస్తుంది. కానీ ఒకటే కండిషన్ అండి, ఆల్ ద బెస్ట్ చెప్పినప్పుడు కొంచెం నవ్వాలి కదండి. సెకండ్ నవంబర్లో ఈ కంపెనీలో వాకింగ్స్ అవుతున్నాయి, సో వెళ్ళండి, గివ్ ఏ ట్రై, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్తే జాబ్ వచ్చేదంటరా? రోజు నాకు చెప్తే కదా నాకు రాలేదేంటి మరి? అందుకే అక్కడ స్పెషల్గా మెన్షన్ చేశా అమ్మాయిలకే అని. అబ్బా ఎంతమంది అమ్మాయిలు చెప్పేయండి ఇప్పుడు దాకా. అయినా సడన్గా అమ్మాయిలతో పులిహోర కలపడం మొదలెట్టుబెట్టరా? అమ్మాయికి ముందే తెలుసా లేకపోతే లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఇంకా చెప్పేస్తారా, సర్ప్రైజ్ అమ్మాయి ఒక్కరికే కాదు నీకు కూడా. మీ కంపెనీలో 4 ఇంటెలిజెంట్ పర్సన్గా జాబ్ రాలేదంటే అమ్మాయికి రాదు, సచ్చిన రాదు, మడిదే. లెటర్ అమ్మాయి మీరేనా? క్యాబిన్ 2కి వెళ్ళండి, అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. అక్కడ. గుడ్ మార్నింగ్ సార్. కాంగ్రాట్స్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్.
అమ్మాయిని అలా ఏడిపిస్త పాపం తన దగ్గరికి వెళ్ళి కనిపించేయచ్చు కదా. క్లూ ఇచ్చాను కదా, తనే నన్ను వచ్చి కలుస్తుంది. అయినా ఫస్ట్ మీటింగ్ అన్నాక ఆ మాత్రం కూడా ఇంట్రెస్టింగ్గా లేకపోతే ఎలా రా? ఏదో నవల్లో రాసుకోవడానికి పనికి రాకపోయినా సరదాగా నవ్వుకోవడానికి డైరీలో రాసుకోవడానికి బాగుంటుంది కదా అని. నేరాలు గోరల్లో రాకుండా ఉంటే అదే చాలు. సరే కానీ ఎందుకే తన క్లూ ఫైండ్ అవుట్ చేయకపోతే? ఆ అమ్మాయి ఏమన్నా నీకులా మట్టిపూర అనుకున్నాడరా, ఖచ్చితంగా కనిపెడుతుంది. చేయదేనో బీరు బంధంరా. చేస్తుందని రెండు బీర్లు బంధం. కేసు బీర్లు బంధంరా. కేసు రెడీ చేసుకో. హలో కావ్య. అమ్మయ్య మొత్తానికి మీతో మాట్లాడుతున్నా. లాస్ట్ వీక్ నుంచి అంతా మిస్టీరియస్ గా ఉందండి. అసలు మీరెవరు, లెటర్ ఎందుకు రాశారు, మీ పేరేంటి, డైరెక్ట్ గా ఎందుకు చెప్పట్లేదు, ఇలా బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే నేను ఎవరో తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీతో ఉన్నట్టున్నారు. అవునండి, ఇప్పుడు నా క్యూరియాసిటీకి కళ్ళం వేసే టైం వచ్చింది. మిమ్మల్ని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటాను, మీరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తూ ఉండండి. సరే అడగండి. ఫస్ట్ మీ పేరు చెప్పండి. అప్పుడే అంత తొందరగా ఉందిలేండి, మెల్లిమెల్లిగా మీకే తెలుస్తుంది కదా. అయినా ఇప్పుడు పేరుతో పనే ఉంది చెప్పండి. మరి మిమ్మల్ని ఏమని పిలవాలండి? కరెక్టే కదా, పిలవాలంటే ఖచ్చితంగా పేరు కావాలి. అయితే ఓ పని చేద్దాం, అంతవరకు పోయిట్ అని పిలవండి. పోయిట? అదేంటండి? మీ పేరేంటి? కావ్య. అంటే మీనింగ్ ఏంటి? పోయం. అయితే మరి మీరు పోయం అయితే నేను పోయేట్ కదండి. బాబోయ్, మీ మాటలు అర్థం కావాలంటే డిగ్రీ ఉంటే సరిపోదండి, మినిమం ఐఐటి అయినా చేసి ఉండాలి. సరదాగా అంటున్నానండి, సీరియస్గా తీసుకోకండి. అయ్యో ఇట్స్ ఓకే అండి. ఏవండి, నాది చిన్న రిక్వెస్ట్ అండి, ఈసారి మాత్రం క్లూస్ ఏమి ఇవ్వకండి, నాది అసలుకే మట్టి బుర్ర. మీరు సన్ రైజ్లో ఉన్నప్పుడు క్లూ ఇస్తే సన్ షెడ్కి వెళ్ళినప్పుడు నా బల్బ్ వెలుగుతుందండి. అయినా నేను అనుకున్న దానికన్నా మీరు చాలా ఫాస్ట్గా కనిపెట్టారు. ఇంతకీ మీరే చేశారా లేకపోతే ఎవరిని హెల్ప్ చేశారా? అయ్యో లేదు, నేనే చేశా. మొత్తం 10 వర్డ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. ఈటీబీని ఆల్ ద బెస్ట్ ఇలా ఎందుకు రాశాడు? ఫోన్ నంబర్ క్లూవా? 1, 2, 3. ఎస్, 10 అంటే ఫోన్ నంబర్. కంగ్రాట్స్. 9. కావ్య. 5. అప్పుడు ఆ సెంటెన్స్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూశాను, 10 ఉన్నాయి, అంటే ఫోన్ నంబర్. సో మీ నంబర్లో ఈ నంబర్ ఉంటే అన్ని లెటర్స్తో వర్డ్స్ని ఫ్రేమ్ చేశారు, అలా ఫైండ్అవుట్ చేశానమాట. మీరు అలా ఫ్రేమ్ చేశారు, సో దాన్ని నేను అలా కనిపెట్టాను. అబ్బో మీకు ఐక్యూ చాలా గట్టిగానే ఉంది. అయ్యో అలా ఏం లేదండి, ఏదో చిన్నప్పుడు పద వినోదాలు చాలా బాగా చేసేదాన్ని, అది ఇప్పుడు అలా హెల్ప్ అయింది. అబ్బో బట్ చాలా థ్యాంక్స్, నా లైఫ్లో ఇదే ఒక బెస్ట్ టర్నింగ్ పాయింట్. మీరు ఆ లెటర్ నా బ్యాగ్లో పెట్టకపోయి ఉంటే ఈ పాటికే నేను ఏడుస్తూ ఉండేదాన్ని. అంతలా ఏమైందండి? అబ్బా అదంతా చాలా పెద్ద కథలేండి, కలిసినప్పుడు చెప్తాను. అయితే ఇంక చెప్పరనమాట. అదేంటి అలా అంటారు, మీకు కలవాలని లేదా? చచ్చా అలా ఏం కాదండి, నాకు కూడా మిమ్మల్ని కలవాలనే ఉంది, అదే ఎలా అని ఆలోచిస్తున్నాను అంతే. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి, మీకు తెలియకుండానే మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, సో డైరెక్ట్గా కలిసి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను అంతే. అంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. నాకు తెలుసండి, ఆఫీస్లో మిమ్మల్ని కలవడానికి ఎంత ట్రై చేశానో తెలుసా? అందరినీ అడిగాను మీ గురించి ఎవరైనా చెప్తారేమో అని, కానీ ఎవరు చెప్పలేదు. నేనే వాళ్ళకి చెప్పొద్దని చెప్పా. తెలుసండి, కానీ ఎందుకు ఈ దాగుడు మూతలు? అంటే అంత ఈజీగా నేను మిమ్మల్ని కలిస్తే మీ దృష్టిలో మిగతా వాళ్ళకి నాకు పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి, అందుకే ఏం చేసినా కొంచెం డిఫరెంట్గా చేయాలి కదా. బాబోయ్ ఒప్పుకున్నానండి మీరు తేడా అని. అయ్యో నా ఉద్దేశం డిఫరెంట్ అని, ఇప్పటికే మీరు నాకు చాలా స్పెషల్ పర్సన్ అండి, బట్ స్ట్రేంజర్. అందుకే మనం ఒకసారి కలిస్తే మీరు స్ట్రేంజర్ అని ఫీల్ అవ్వక్కర్లేదు కదా, అప్పుడు మనం ఫ్రెండ్స్ అవ్వచ్చు. నా పాస్ స్టోరీ మీకు చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే అండి కలుద్దాం. థ్యాంక్స్ అండి. అంటే మీ బ్యాగ్ లోపల ఇంకొక లెటర్ ఉంటుంది, అది కూడా మీరు కనిపెడితే మీకు అర్థమవుతుంది. ఏంటి మళ్ళీ పజిలా? కంగారు పడకండి, ఈసారి ఈజీగానే ఉంటుంది. అంటే కలవాలి కలవాలి అని అంటున్నారు కదా, అది కనిపెట్టండి,
అప్పుడు చూద్దాం. మళ్ళీ మొదలు పెట్టారా? సరే, బై ఫర్ టుడే అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారో. అటుకాలోకం ఉందేమో తీరే మరలా అవుతుంది.